హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయార్షా కుకింగ్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చి గోధుమ రవ్వతో ఉప్మా నేను చూపించబోయే ఉప్మా పొడి పొడిగా చాలా రుచిగా ఎలా చేయాలో చూపిస్తాను గోధుమ రవ్వ ఉప్మా పొడి పొడిగా రావాలంటే నేను చూపించబోయే టిప్స్ ఫాలో అవ్వండి చాలామందికి ఉప్మా తినడం అంటే అస్సలు నచ్చదు కానీ ఇది ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు అంత బాగుంటుంది నేను చూపించే స్టైల్లో చేస్తే ఓకే ఫ్రెండ్స్ మరి ఆలస్యం చేయకుండా ఉప్మా ప్రిపరేషన్ చూద్దాం వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాంటి దొడ్డు రవ్వను తీసుకోవాలి అప్పుడే ఉప్మాకు టేస్ట్ బాగుంటుంది కిరాణం షాప్లోకి వెళ్ళి మీరు దొడ్డు రవ్వ కొందరు డాక్టర్ రవ్వ అని కూడా పిలుస్తారు దీని అలా అడిగినప్పుడు ఇలాంటి రవ్వ ఇస్తారు ఇందులో కూడా చాలా రకాలుగా ఉంటుందండి కొంచెం సన్నగా ఉన్న రవ్వ ఉప్మాకు అస్సలు బాగుండదు ఇలాంటి దొడ్డు రవ్వని తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి గిన్నె వేడెక్కిన తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి నేను కొంచెం పెద్ద స్పూన్ తోటే ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే నేను చేస్తున్న ఉప్మా ఫైవ్ మెంబర్స్కి సరిపడా ప్రిపరేషన్ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకున్నాను తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చిని ఇలా పొడువుగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా పొడుగా చేయడం వల్లే పిల్లలు తినడానికి కంఫర్ట్గా ఉంటుంది తీసివేయడానికి ఈజీగా ఉంటుంది తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పెద్ద పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే ఉప్మాకు మరింత టేస్ట్ వస్తుంది ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఫోర్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి తర్వాత ఇలా ఒక గుప్పెడు కాలీఫ్లవర్ ముక్కలను పొడువుగా కట్ చేసి వేసుకోండి కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవడం వల్ల ఉప్మాకు చాలా టేస్ట్ వస్తుంది మీ దగ్గర బీర్నిస్కాయ క్యాప్సికమ్ క్యాబేజీ ఇంకా అవి అవైలబుల్ ఉంటే వాటిని కూడా లైట్గా వేసుకోవచ్చు తర్వాత నేను ఒక క్యారెట్ని కూడా ఇలా సన్నగా తరిగిన ముక్కలు యాడ్ చేశాను ఇలా వెజిటేబుల్స్ వేయడం వల్ల ఉప్మాకి చాలా టేస్ట్ వస్తుంది తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ వేసుకోండి తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పును యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోకూడదు లైట్గా వేసుకుంటే బాగుంటుంది తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఫైవ్ మినిట్స్లో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ముందుగా వేయకూడదు అలా వేయడం వల్ల గిన్నెకు పూర్తిగా అతుక్కపోతుంది తర్వాత ఒక టమాటా ముక్కలను కట్ చేసి ఇలా యాడ్ చేసుకోండి టమాటా ముక్కలు వేసిన తర్వాత స్పూన్తో అస్సలు కలపకూడదు అలా కలపడం వల్ల ఉప్మా కలర్ అనేది డిఫరెంట్గా వస్తుంది ఇలా పైన పైననే కలిపేసేయండి తర్వాత నేను ఇదే గ్లాస్ తోటి ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను కాబట్టి ఇదే గ్లాస్తో వాటర్ను కొలతలుగా చూపిస్తున్నాను నేను ఉప్మా రవ్వ వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను కాబట్టి మూడు గ్లాసుల నీళ్ళు వేస్తున్నాను అంటే ఒక్క గ్లాసు గోధుమ రవ్వకు రెండు గ్లాసుల నీళ్ళు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు నీళ్లు మరిగే వరకు మనం వెయిట్ చేద్దాం అంతకంటే ముందు దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూసారు కదా ఇలా నీళ్ళు మరిగేటప్పుడు కొత్తిమీరను యాడ్ చేయండి కొత్తిమీర నీళ్ళలో మరిగితే దీనికి చాలా టేస్ట్ వస్తుంది గోధుమ రవ్వను ఇప్పుడు తీసుకోవాలి చూసారు కదా నేను మూడు గ్లాసుల నీళ్లు తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాసు గోధుమ రవ్వను తీసుకుంటున్నాను ఒక్కటి గ్లాసు గోధుమ రవ్వ అయితే రెండు గ్లాసుల నీళ్ళు పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఏమాత్రం మెత్తగా రాదు చాలా పొడి పొడిగా వస్తుంది ఈ కులతలతో తీసుకుంటే ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక ఎయిట్ మినిట్స్ వరకు మీరు లో ఫ్లేమ్లో ఉడికించండి ఎయిట్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి కొంచెం తడి తడిగా ఉంది మరొక టూ మినిట్స్ ఉంటే ఉప్మా అనేది పొడి పొడిగా అవుతుంది అంటే ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే చాలామంది ఈ ఉప్మా రవ్వను వేయించి ఉప్మా చేసుకుంటారండి అలా కంటే ఇలా వేయించకుండానే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది సన్న రవ్వ గోధుమ రవ్వ ఉంటుంది చూడండి అది మాత్రం ఖచ్చితంగా వేయించుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది కానీ ఈ గోధుమ రవ్వకు అవసరమే లేదు ఇలా చేస్తేనే చాలా బాగుంటుంది చూసారు కదా మన గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చేయండి ఏదైనా వేడివేడిగా తింటేనే బాగుంటుంది చూసారా మన ఉప్మా అనేది ఎంత పొడి పొడిగా చక్కగా వచ్చిందో మరి నేను చూపించే టిప్స్ ఫాలో అయ్యి మీరు చేస్తే మీకు కూడా ఇలాంటి ఉప్మా వస్తుంది గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది చూసారా ఎంత పొడి పొడిగా చాలా టేస్టీగా వచ్చిందండి నేను చూపించిన ప్రాసెస్లో మీరు ట్రై చేస్తే మీకు కూడా ఇలాంటి పొడి పొడి ఉప్మా రెడీ అయిపోతుంది గోధుమ రవ్వ ఒక్కటి తీసుకుంటే రెండు గ్లాసుల వాటర్ తీసుకోండి పర్ఫెక్ట్గా ఇలా పొడి పొడిగా వస్తుంది అంతే కదండి మనం వెజిటేబుల్స్ కొన్ని యాడ్ చేసాం కదా కాలీఫ్లవర్ క్యారెట్ క్యారెట్ దానివల్ల కూడా మరింత టేస్ట్ వస్తుంది మీ ఇంట్లో క్యాప్సికమ్ కానీ బీర్నిస్కాయ కానీ క్యాబేజీ కానీ అలాంటివి ఉంటే కూడా లైట్గా మాత్రమే యాడ్ చేసుకుంటే బాగుంటుంది మరీ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉన్నాయి కానీ ఎక్కువ యాడ్ చేసుకుంటే అప్పుడు వెజిటేబుల్సే డామినేట్ చేసి గోధుమ రవ్వ ఫ్లేవర్ అనేది తెలియకుండా పోతుంది కాబట్టి ఏవైనా లైట్గా చేసుకోవాలి వేసుకోవాలి సారీ ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన గోధుమ బా ఉప్మా మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి అలా టచ్ చేశాక పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను ఎప్పుడు పెట్టే వీడియోస్ మీ వరకు ముందుగా వస్తాయి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్